బీజేపీకి రామ్ రామ్ అసంతృప్త నేతల యోచన అధిష్టాన వైఖరిలో మార్పుతో రాజకీయ రాజకీయ భవిత్యంపై బెంగా వారు పార్టీని వీడతారని ప్రచారం జాబితాలో చంద్రశేఖర్ ఎన్ఎం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీందర్ రెడ్డి జాతీయ నాయకత్వ సూచనతో రాష్ట్ర పెద్దల బుజ్జయింపు అయిన పార్టీని వీడే బాటలోనే అని చెప్పేసి ఒక కథనం రావడం జరిగింది తెలంగాణలో అధికార బీఆర్ఎస్తో బీజేపీకి అవగాహన కుదిరిందన్న ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు కూడా విశ్విస్తున్నట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ ఢీకొట్టేది గద్దె దించేది బీజేపీ అని అన్న ధీమాతో కాశ్యా కండో కప్పుకున్న నేతలు వాస్తవాన్ని గ్రహించి ఆ పార్టీని వీడే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రత్యేకించి కేసీఆర్తో విభేదించి బీజేపీ చేరిన నేతలు ఇప్పుడు తాము ఇంకా పార్టీలో కొనసాగితే నష్టపోతామని అంచనాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది బీజేపీ పెద్దలు వారికి ఎంతగా నచ్చ చెప్పినా తమ రాజకీయ భవిష్యత్తే తమకు ముఖ్యమంత్రి చెబుతున్నట్టు తెలుస్తోంది సో వీళ్ళంతా కూడా ఇక బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరే అవకాశం అయితే బలంగా ఉంది అంతే తప్ప వాస్తవంగా బీజేపీ ఎప్పుడో దీని కేసీఆర్ సంబంధించిన దానిలో క్లారిటీ ఉండాల్సి ఉండే కర్ణాటక ఎన్నికల తర్వాత వాళ్ళ మధ్య జరిగినటువంటి కవిత అరెస్ట్ తోటి కవిత అరెస్ట్ కాకపోవడంతో బీజేపీకి బీఆర్ఎస్కి మధ్య ఒక లోపాయకర ఒప్పందం జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది ఇది ఎందుకు కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేని పరిస్థితి కనబడుతూ ఉంది మోడీ వచ్చినా రేపు ఇలానే అమిత్ షా వచ్చినా క్లారిటీ లేని పరిస్థితే బలంగా కనబడతా ఉంది నిజంగా కూడా ఈ చాలా దారుణం వాస్తవంగా తెలంగాణ కమలధనంలో అసంతృప్తి జాలలు ఆడడం లేదు అసమ్మతి స్వరాలు అంతర్గత కుమ్ములాట్లతో వార్తలు నిలిచిన బీజేపీ రాష్ట్ర పరిస్థితి పరిస్థితులు కాస్త సిద్ధమైనట్లు పై కనిపిస్తున్న లోపల లుకలుకలు ఇంకా అలాగే ఉన్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం వైఖరిలో మార్పు రావడం రాష్ట్ర పార్టీలో అనూహ్యంగా చేసిన మార్పులతో పలువురు సీనియర్లు సద్దిగ్ధాలు పడ్డారన్న ప్రచారం జరుగుతుంది వారంతా రాజకీయ భవితవ్యం కోసం బీజేపీని వేదకు సిద్ధమైరనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ జాబితాలో ఉన్న వారిలో తెలంగాణ ఉద్యమకారుడు జిడ్డ బాలకృష్ణ ఇప్పటికే సస్పెండ్ చేయగా ఆయన కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది మాజీ ఎంపీ రవీంద్ర కూడా అసంతృప్తి ఉండగా పార్టీ పెద్దలు ఆయన బుజ్జయించినట్టు సమాచారం మాజీ మంత్రి చంద్రశేఖర్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఏనుగు రవీంద్ర వీళ్ళంతా కూడా కాంగ్రెస్ బాట పట్టేటట్టు అవకాశం బలంగా కనబడుతూ ఉంది